కొమ్మడ గ్రామంలో 5 రోజుల పాటు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి కీలక భూమిక వహించిన గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం ఎమ్మెల్యే కన్నబాబు కాకినాడ రూరల్ మండలం కొవ్వడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామ కార్యదర్శి శివప్రసాద్ గ్రామంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సభికులకు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్, గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు గోపిశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సేవలు ఎనలేనివని, వారికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ సమావేశంలో గ్రామ ఉపసర్పంచ్ తోటకూర శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీదేవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఫోటోలు తీయించుకున్నారు. కోటి రూపాయలు సంపాదించిన దానికన్నా మన వల్ల ఒక వ్యక్తికి మంచి జరిగిందనే ఆనందం, సంతృప్తి ముందు ఏదైనా సరే తక్కువ. ఒక పెన్షను, ఒక వికలాంగుడికి ఒక సహాయం, ఒక వృద్ధురాలికి ఒక పథకం ఇవి ఇప్పించగలిగితే మీరు ఆ తృప్తి ముందు మిగతాయని తక్కువ. అలాంటి మంచి కార్యక్రమాలు మీరు అందరూ చేస్తారు, సచివాలయం స్టాఫ్ కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ. సందర్భంగా ఒక శాసనసభ్యుడిగా మీలో ఒకటిగా నేను ఇచ్చే మాట ఒక్కటే, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి అవసరానికైనా మేము మీతో పాటు ఉన్నాం అని నమ్మండి. అలాగే మా ప్రభుత్వానికి మాకు అందించినటువంటి మీ సేవలు చిరస్మరణీయమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, మన ఎమ్మెల్యే గారు కన్నబాబు గారి పట్ల వినయంతో, విధేయతతోటి, విశ్వాసతోటి, విశ్వసనీయతతోటి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు రాబోయే 2024 ఎలక్షన్లో మీ అందరూ కూడా మాకు సహకరించి మీ సహకారాన్ని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి వేగంగా, శరవేగంగా మన కాకినాడ పట్టణం దగ్గరలో ఉన్నటువంటి మన కొవ్వాడ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఈ రోజున సుమారుగా రమారమి 3 కోట్ల రూపాయలు ఆ పనులకి శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ధీటుగా ఈ అభివృద్ధి దీనికి నిదర్శనం చెప్తూ మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనకి మొదటి దశలోనే జలజీవన్ మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని వీడియో కాలంలో ఒక 160,000 లీటర్ల ఒక ఓఎచ్ఆర్ నిర్మించుకున్నాం అండి. అదే సందర్భంలో ఇంకా సరిపోవట్లేదంటే రీసెంట్గా ఒక దగ్గర 30 లక్షల వరకు వారి గ్రాంట్ నుంచి, జలజీవన్ గ్రాంట్ నుంచి, అలాగే ఒక 20 లక్షలు మన మండల పరిషత్ అధ్యక్షుల వారి గ్రాంట్ నుంచి, అలాగే గ్రామ పంచాయతీ నుంచి ఒక 60 లక్షలు ఇలా ఇచ్చి మొత్తం మీద ఈ సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ సఫిషియంట్గా అయ్యేలాగా చేయడానికి వారు కృషి చేస్తున్నారు. ఆయన ఎన్నికైనానే మా పంచాయతీ కార్యదర్శుల మొదటి మీటింగ్లో చెప్పిన విశేషం ఏంటంటే ప్రతి గ్రామంలోని ఈ 5 ఏళ్లలో డ్రైను, రోడ్డు లేని గ్రామాలుగా, ఇంకా అవసరం లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. దాన్ని బట్టి మేము ప్రణాళికలు తయారు చేసుకుని 80% మన గ్రామంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తి చేయడం జరిగింది.